న్యూస్ చూస్తున్నాం. వినకొండ రషీద్ హత్య కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రషీద్ హత్య గంజాయి మత్తులో జరిగిందని స్పష్టం చేశారు. బిగ్ టీవీ డిబేట్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు వైన్ షాప్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకే వైన్ షాప్ లో. ఓకే. ఆ కుర్రవాడిని చంపాలని వచ్చాడు. ఆ కుర్రవాడు దొరకకపోతే ఇతను దాంట్లో చంపేశాడు. ఇతను ఇద్దరు వైసీపీ, అతను ఇతను ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వైసీపీ. ఎవరు చంపాలనుకున్నాడు? ఈ కుర్రవాడు చనిపోయిన వాడు, చనిపోయిన రషీద్. ఓకే. ఇద్దరు వైసీపీ. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాడు దొరకలేదు కదా, ఈయన వేసేసాడు. ఎందుకు వేసాడు? భయాందోళన గురి చేయాలి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, కేడర్ని, అందరినీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపించాడు. ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఇప్పుడు ఇతనికి ఎవరైతే పడట్లేదో, ఎవరినైతే చంపాలనుకుని వెళ్ళాడో అతనితో ఇతనికి వైరం ఉంది. అవునా? అతనితో గొడవ ఉంది. అతను చంపాలనుకున్నాడు. చంపాలనుకుని వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తి కనపడలేదు. ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో గంజాయి మత్తులో ఉన్నాడు. ఈ లోపే ఇంకొక పక్కన ఉన్న రషీద్ అనేవాడిని చంపేయటం ద్వారా రాష్ట్రంలో భయాందోళనకు గురి చేయాలన్న ఆ స్కెచ్ ఆ ప్లాన్ అంటే ఎలా సార్? అంటే గంజాయి మత్తులో అప్పటికప్పుడు సహజంగా వచ్చే డౌట్స్ అడుగుతున్నా మిమ్మల్ని, అంతే. మిమ్మల్ని లేదు, నేనేమి బోన్లో నుంచో పెట్టి అడగట్లేదు. బట్ క్లారిటీ కోసం అడుగుతున్నా. ఒకటే అండి, ఇప్పుడు వాడు చంపాడా లేదా? చంపిన మాట వాస్తవం సార్. మీరు అన్నట్టు ఆ జిలానీ అనేవాడిని నది రోడ్డు మీద కాల్చి చంపిన తప్పేం లేదు. కిరాతకంగా అతి దారుణంగా పైచాచి కింద చంపాడు, నరికాడు. ఓకే. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపించిన మాట. అవును సార్. దీని మీద మీరు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేపించి ఎవడైతే చంపాడో వాడిని నడి రోడ్డు మీద కాల్చే కార్యక్రమం చేయమనండి. ఎవడైనా కావచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది సాక్ష్యం సార్. సార్, శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పింది కూడా సాక్ష్యమే. ఒకవేళ కోర్టు కనుక రేపొద్దున న్యాయమూర్తి ఎవరు ఆ బిగ్ టీవీలో శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సాక్ష్యాన్ని కూడా ఒకసారి తీసుకురండి అని విన్నారనుకోండి పొరపాటున, అక్కడ అక్యూజ్డ్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. జిలానీ అనేవాడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏంటంటే, బై మిస్టేక్ నేను ఎవరినో చంపాలనుకుని వెళ్ళాను, గంజాయి మైకంలో చంపాను, ఎవరిని చంపుతున్నాను నాకు తెలియదు, ఎందుకు చంపుతున్నాను కూడా నాకు తెలియదు అని వాడికి చెప్పాడు అనుకోండి, తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు చంపాడు? అది అంటే చంపిందంతా పక్కకు పోద్ది. పక్కకు పోయి ఏదో మేము మాట్లాడాం కదా, అందుకని వాడిని తప్పించుకునే కార్యక్రమం ఉంటుంది అంటారా? అది తెలియగలవాడైతే అదే జరుగుతుంది కదా అంటున్నా. అదే జరిగితే ఓకే. సరే సరేనండి, అయితే కోర్టులో చూద్దాంలేండి సార్. ఎందుకు? వీళ్ళిద్దరూ వైన్ షాప్ లో పనిచేస్తూ ఉంటారు. ఓకే. ఒకే వైన్ షాప్ లో. ఓకే. ఆ కుర్రవాడిని చంపాలని వచ్చాడు. ఆ కుర్రవాడు దొరకకపోతే ఇతను దాంట్లో చంపేశాడు. ఇతను ఇద్దరు వైసీపీ, అతను ఇతను ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వైసీపీ. ఎవరు చంపాలనుకున్నాడు? ఈ కుర్రవాడు చనిపోయిన వాడు, చనిపోయిన రషీద్. ఓకే. ఇద్దరు వైసీపీ. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాడు దొరకలేదు కదా, ఈయన వేసేసాడు. ఎందుకు వేసాడు? భయాందోళనకు గురి చేయాలి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, కేడర్ని, అందరినీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపించాడు. ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఇప్పుడు ఇతనికి ఎవరైతే పడట్లేదో, ఎవరినైతే చంపాలనుకుని వెళ్ళాడో అతనితో ఇతనికి వైరం ఉంది. అవునా? అతనితో గొడవ ఉంది. అతను చంపాలనుకున్నాడు. చంపాలనుకుని వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తి కనపడలేదు. ఈ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో గంజాయి మత్తులో ఉన్నాడు. ఈ లోపే ఇంకొక పక్కన ఉన్న రషీద్ అనేవాడిని చంపేయటం ద్వారా రాష్ట్రంలో భయాందోళనకు గురి చేయాలన్న ఆ స్కెచ్ ఆ ప్లాన్ అంటే ఎలా సార్? అంటే గంజాయి మత్తులో అప్పటికప్పుడు సహజంగా వచ్చే డౌట్స్ అడుగుతున్నా మిమ్మల్ని, అంతే. మిమ్మల్ని లేదు, నేనేమి బోన్లో నుంచో పెట్టి అడగట్లేదు. బట్ క్లారిటీ కోసం అడుగుతున్నా. ఒకటే అండి, ఇప్పుడు వాడు చంపాడా లేదా? చంపిన మాట వాస్తవం సార్. మీరు అన్నట్టు ఆ జిలానీ అనేవాడిని నది రోడ్డు మీద కాల్చి చంపిన తప్పేం లేదు. కిరాతకంగా అతి దారుణంగా పైచాచి కింద చంపాడు, నరికాడు. ఓకే. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపించిన మాట. అవును సార్. దీని మీద మీరు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేపించి ఎవడైతే చంపాడో వాడిని నడి రోడ్డు మీద కాల్చే కార్యక్రమం చేయమనండి. ఎవడైనా కావచ్చు.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన సాక్ష్యం సార్, సార్ శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా సాక్ష్యమే. ఒకవేళ కోర్టు కనుక రేపొద్దున న్యాయమూర్తి ఎవరు ఆ బిగ్ టీవీలో శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సాక్ష్యాన్ని కూడా ఒకసారి తీసుకురండి అని విన్నారనుకోండి పొరపాటున, అక్కడ అక్యూజ్డ్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. జిలానీ అనేవాడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏంటంటే బై మిస్టేక్ నేను ఎవరినో చంపాలనుకుని వెళ్ళాను, గంజాయి మైకంలో చంపాను, ఎవరిని చంపుతున్నాను నాకు తెలియదు, ఎందుకు చంపుతున్నాను కూడా నాకు తెలియదు అని వాడికి చెప్పాడు అనుకోండి, తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు చంపాడు అది, అంటే చంపిందంతా పక్కకు పోద్ది, పక్కకు పోయి మేము మాట్లాడాం కదా అందుకని వాడిని తప్పించుకునే కార్యక్రమం ఉంటుంది అంటారా? వాడు తెలియగలడైతే అదే జరుగుతుంది కదా అంటున్నా. అదే జరిగింది. ఓకే సరే సరేనండి, అయితే కోర్టులో చూద్దాం లేండి సార్.